బీసీ కులాల జనగణన వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ, బీసీ కులాల జనగణన పూర్తి కాకపోవటం వలన అనేక బీసీ కులాలు భారత రాజ్యాంగం ద్వారా కలిగిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల జనగణన పూర్తి చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పారు. దేశంలో అత్యధిక శాతంలో ఉన్న బీసీ కులాలకు న్యాయం జరగాలి అంటే బీసీ కులాల జనగణన పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓబీసీ కుల గణాంకాలకి లెక్కించాలని కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిసే విధంగా అన్ని ప్రాంతాలకు ర్యాలీలు, సభలు, సమావేశాలు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 11వ తారీఖున జరిగే మహోద్యమాన్ని మరి విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉంది, ప్రతి ఒక్క యువత మీద ఉంది, మహిళా భద్రత మీద కూడా ఈ గురుతర బాధ్యత ఉంది. కనుక అందరూ కూడా రాజకీయ పార్టీని తీసి పక్కన పెట్టి, కుల మతాలను తీసి పక్కన పెట్టి ఈ మహోద్యమాన్ని విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా సైనికుల్లాగా మన ఒక కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్ళి ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంగా నుంచి వారికి నివాళులు అర్పించి, మెమోరియల్ కూడా వారికి అర్పించి, అంబేద్కర్ విగ్రహం కూడా అనేక నిరసన కార్యక్రమాలు, ర్యాలీ కార్యక్రమాలు జరిపి ఆ రోజున ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాల్లో ఒక బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కానీ కూడా చాలా మంది ఎంపీలు కూడా కలిసాం. రేపు నెల్లూరు జిల్లాలో మరి శ్రీహరి గారి నాయకత్వం, అదేవిధంగా మా పెద్ద మరి పితామహుడు, మరి బీసీ పితామహుడు అయినటువంటి మా దేవరాజు సుబ్రహ్మణ్యం గారు సారథ్యంలో 11వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరపాలి. నిరసన కార్యక్రమం తెలియజేసే విధంగా పత్రికల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనకి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా మీడియా మిత్రులు కూడా మనందరూ కూడా సహకరించాలి.